ఇవాళ అంటున్నాడు టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇంద్రమ్మ రాజ్యం తెస్తారని ఇంద్రమ్మ రాజ్యం వస్తే మనకేమొస్తుందని అడుగుతుండు నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద ఉంచి ఆ సన్నాసికి ఈరోజు నేను సమాధానం చెప్పదలుచుకుని ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు ఏకమై ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తాము డిసెంబర్ తొమ్మిది నాడు ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం వస్తుంది దొరల రాజ్యాన్ని బొంద పెడతామని నేను చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నేను శపథం చేస్తున్నా నాగర్ కర్నూలు గడ్డ మీద నుంచి నా జీవిత లక్ష్యం డిసెంబర్ తొమ్మిది నాడు దొరల రాజ్యాన్ని ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము ఆకలినైనా చంపుకుంటాం కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టం నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ఫో ఫుల్లో వెయ్యో పదివేలో ఇచ్చి మమ్మల్ని మభ్య పెట్టి మా ఓట్లు కొనుగోలు చేసి నువ్వు అందల మెక్కాలని నువ్వు కళలు అంటున్నావేమో బిడ్డ ఇన్నాళ్ళు ఓపిక పట్టినం మా మంచితనం చేతగాని తనం కాదు మా పాలమూరు బిడ్డలు మర్యాదగా మాట్లాడితే అది నువ్వు మా చేతగాని తనం అనుకుంటున్నావేమో అది చేతగాని తనం కాదు మా మంచితనం మా మర్యాద మా మర్యాదను మా మంచితనాన్ని అవమానించని ఎవరిని వదలము పాతరేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇవాళ ఇందిరమ్మ రాజ్యం ఏం చేసిందంటావా నేను ఆ సన్నాసికి గుర్తు చేయదలుచుకున్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కల్వకుర్తి భీమ నెట్టంపాడు కోయిల్ సాగర్ జూరాల ప్రియదర్శిని అదేవిధంగా శ్రీరామ్ సాగర్ శ్రీపాద ఎల్లంపల్లి దేవాదుల ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టి డెబ్బై లక్షల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలో నీళ్ళు ఇచ్చినం ఇదే కాదు చాలా చంద్రశేఖరరావు ఊరు చింతమడక చింతమడకలో నీ ఊరుకు రోటేసింది ఇందిరమ్మ రాజ్యం నీ ఊర్లో బడి గుడి నీళ్ళ ట్యాంకు చివరికి నువ్వు చదువుకున్న బడి నువ్వు డిగ్రీ చదివిన సిద్దిపేటలో డిగ్రీ కాలేజు ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేసింది అదే కాదు ఇవాళ నీ కొడుకు అమెరికా పోయినా ఐటీ చదువులు చదివినా అంటుండు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ ప్రపంచానికి ఐటీ నిపుణులు ఎగుమతి చేసిందే ఇందిరమ్మ రాజ్యం